ప్రశ్నపత్రం లీకేజీ కేసు నిందితులను పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకొన్నారు. నిందితులను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే చంచలగూడ జైలులో ఉన్న వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితులను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులను ఇవాటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు పోలీస్ కస్టడీలోకి తీసుకొన్నారు. ప్రస్తుతం వారు చంచలగూడ జైలులో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ 9 మందిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. లీకేజీతో ఇంకెంత మందికి సంబంధం ఉందో అనే అంశాన్ని పోలీసులు తేల్చనున్నారు. ఇక మరోవైపు ఫిబ్రవరి 27న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కు చెందిన కంప్యూటర్లోకి చొరబడిన ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి అందులోని పరీక్షా పత్రాలను పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నారు. కంప్యూటర్ల నుంచి కాపీ చేసిన సమాచారాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్ కు ఇచ్చారు. వాటిని 4 పెన్ డ్రైవ్లలో ప్రవీణ్ కాపీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారు ప్రశ్నపత్రాలతో పాటు కంప్యూటర్లోని మొత్తం సమాచారాన్ని కాపీ చేశారు. గత నెల 28వ తేదీన ఏఈ ప్రశ్నపత్రం ప్రింట్ను ప్రవీణ్ రేణుకకు అందించాడు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. సిట్ నివేదిక అంతర్గత విచారణను పరిగణలోనికి తీసుకున్న కమిషన్ ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏఈఈ డిఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఏఈఈ డిఏఓ పరీక్షల తేదీలు త్వరలో వెల్లడిస్తామని వివరించింది. ఇందులో భాగంగానే జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లుగా పేర్కొంది.